వస్త్రపీఠము చెంత ధూపదీప పుష్పాలతో దేవుని ఆరాధిత ప్రతిక్షణం చేసిన మేలులకై స్తుతించుదా ఆరాధిత కీర్తనలు పాడుదా స్తుతియు మహిమయు స్తోత్రములు వర్పించుదా ఈ బలి పూజలు పూజా గురువులు వేచియున్నారు పవిత్ర పీఠము చెంత దీప పుష్పాలతో దేవుని ఆరాధిత కష్టాలలో మేము దుఃఖించు సమయాన చేరదీచి ఓదాచు దేవుడవు కష్టాలలో మేము దుఃఖించు సమయాన చేరదీచి ఓదాచు దేవుడవు చీకటిలో ఎలు చిక్కుకున్న సమయాన తోడుగా నడిచే మా మంచి కాపరి విస్తుతించుదా ఆరాధిత కీర్తనలు పాడుదా స్తుతియు మహిమయు స్తోత్రములు అర్పించుదా ఈ బలి పూజలు పూజా గురువులు వేచియున్నారు పవిత్ర పీఠము చెంత ధూపదీప పుష్పాలతో ఈనాటి దివ్య బలి పూజను సమర్పిస్తున్నటువంటి వారి కుటుంబాల కొరకు మనమందరము కూడా ప్రార్థిద్దాం. కర్నూలు మేత్రాసనం కోకథెడ్రల్ విచారణ కీర్తిశేషులు కోడెదల అంతోనిరెడ్డి గారి ప్రథమ వర్ధంతి జ్ఞాపకార్థంగా వీరి ఆత్మకు నిత్యవిశ్రాంతి చేకూరాలని, కోడెదల అమలోద్భవి గారి తలంపులు నెరవేరాలని కోడెదల అమలోద్భవి గారు సమర్పిస్తూ ఉన్నారు. విజయవాడ మేత్రాసనం మైలవరం విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న డాక్టర్ గోలి ఇందిరా ప్రియదర్శినికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మైలవరం నందు నూతనముగా నిర్మిస్తున్న హాస్పిటల్ డెవలప్ అవ్వాలని, వీరి తలంపులు నెరవేరాలని గోలి సుందర్రావు గారు, కాకి సతీష్, కాకి వైభవ్, కాకి తేజస్విని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. గుంటూరు మేత్రాసనం తెనాలి విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న కొండ్రు ఆదినారాయణకు దేవాది దేవుని యొక్క దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు, మేరీ రమణదేవి భరత్ కుమార్ దంపతులకు త్వరలో సంతానం దయచేయమని, భరత్ కుమార్కు గవర్నమెంట్ జాబ్ రావాలని, నూతన గృహం కలిగించినందులకు దేవుడు చేస్తున్న మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని కోరుతూ కొండ్రు ఆదినారాయణ కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఖమ్మం మేత్రాసనం 9వ గురుపట్టాభిషేక వార్షికోత్సవం జరుపుకుంటున్న రెవరెండ్ ఫాదర్ దామాల సురేష్ గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని తల్లిదండ్రులు దామాల మరియమ్మ, జోసఫ్, గద్దె ఆనంద్, గురువులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు సమర్పిస్తూ ఉన్నారు. కర్నూలు మేత్రాస్తనం శ్రీశైలం విచారణ వివాహ వార్షికోత్సవం జరుపుకొంచున్న పి జోసఫ్, జయవ దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, జాన్సన్, జేమ్స్లకు మంచి భవిష్యత్తు, దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. కర్నూలు మేత్రాస్తనం గుంతకల్ విచారణ మోనికారాణికి ఆడపిల్ల జన్మించి తల్లి బిడ్డలు క్షేమంగా ఉన్నందులకు మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, మంచి భవిష్యత్తు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని కోరుచు మోనికారాణి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. నిన్నటి దినాన కేరళ రాష్ట్రంలో రెవరెండ్ ఫాదర్ బెన్నీ ఎస్విడి గారి తల్లిగారు అయిన అన్నమ్మ వర్గీస్ గారు ప్రభువునందు నిద్రించినారు.
వారి పవిత్ర ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ హైదరాబాద్ అగ్రపీఠం బంజారాహిల్స్ విచారణకు చెందిన గొలమారి అంతోనీ రెడ్డి గారు ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమీన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాదినియందు ప్రియమైన దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు క్రీస్తునామం పేరుట శుభాభివందనములు తెలియపరుస్తున్నాను. ఈనాటి పరిశుద్ధ దివ్య గ్రంథ పఠనాలను మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే, దేవుడు ప్రేమస్వరూపుడని, ఆయన మన అందరిపై అవధులు లేని ప్రేమను చూపుతారని, ఆయన ప్రేమలో ఎదిగి ఒదిగి మన సహోదరి సహోదరులను ప్రేమించాలని, ఆ ప్రేమలో ఫలించాలని మనల్ని కోరుతున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనమందరము కూడా ప్రభుని యొక్క వాక్యాన్ని ధ్యానించబోతూ ఉండగా, నేను నా తండ్రిని నిన్ను ప్రేమించినట్లు నేను మిమ్ము ప్రేమించితిని, మీరు నా ప్రేమయందు నెలకొనుండునని యోహాను శుభవార్త 15:9 పలికిన విధంగా ప్రభు అయినటువంటి దేవుని యొక్క ప్రేమలో మనమందరం ఒకటి నెలకొనడానికి ప్రయత్నం చేద్దాం. ఒకవేళ మన అనుదిన జీవితంలో ఆ ప్రభుని యొక్క ప్రేమను గుర్తించినట్లయితే ఆ ప్రభుని క్షమాపణ కోరుతూ ఈ దివ్య బలి పూజలో పరిశుద్ధ హృదయాలతో పాలు పంచుకుని ఈ పూజలో ప్రార్థన చేయమని వారు కోరినటువంటి కుటుంబాల కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాత, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మను నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరిని ప్రార్థింపవలనని ప్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ ఏకైక కుమారుని ద్వారా ప్రజలందరికీ స్వర్గపు వెలుగును ప్రసాదించితివి. నీ ప్రజలు అతనిని తమ రక్షకునిగా అంగీకరించుచు నీ వెలుగు బాటలో పయనించుచు శాశ్వత జీవితమును పొందినట్లు అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పరిపాలించు మా ప్రభువుని కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము. దేవుని ప్రేమించువాడు తన సోదరుని కూడా ప్రేమింపవలెను. పునీత యోహాను రాసిన మొదటి లేఖ 4:19-5:4 ప్రియ మిత్రులారా, దేవుడు మనలను మొదట ప్రేమించుట చేతనే మనమును ప్రేమింతుము. కానీ ఎవరైనను తాను దేవుని ప్రేమింతునని చెప్పుకొనుచు తన సోదరుని ద్వేషించినచో అట్టివాడు అసత్యవాది. తన కనులారా తాను చూచిన సోదరుని ప్రేమింపనిచో తాను చూడని దేవుని అతడు ప్రేమింపలేడు. కనుక దేవుని ప్రేమించువాడు తన సోదరుని కూడా ప్రేమింపవలను అనునదియే క్రీస్తు మనకొసగిన ఆజ్ఞ. యేసు మెస్సయ అని విశ్వసించు ప్రతి వ్యక్తి దేవుని బిడ్డయే. తండ్రిని ప్రేమించు ప్రతి వ్యక్తియు ఆయన పుత్రుని కూడా ప్రేమించును. దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలకు విధేయులమగుట ద్వారా మనము దేవుని బిడ్డలను ప్రేమించుచుంటిమని మనకు తెలియను. దేవుని ప్రేమయాన ఆయన ఆజ్ఞలకు మనము లోబడుటయే. ఆయన ఆజ్ఞలు మనకు అంత కఠినములు కావు. దేవుని నుండి వచ్చినదంతయు లోకమును ఓడించును.
మన విశ్వాసము చేతనే మనము లోకముపై గెలుపొందుదుము. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరు. ప్రభువా, జాతులెల్లా నిన్ను ఆరాధించును. ప్రభువా, జాతులెల్లా నిన్ను ఆరాధించును. దేవా, రాజుకు నీ ధర్మమును ప్రసాదింపుము, నీ రాకుమారునికి నీ న్యాయమును దయచేయుము. అప్పుడు అతడు నీ ప్రజలను నీతియుక్తంగా పాలించును, పేదలను న్యాయసమ్మతముగా ఏలును. అందరు. ప్రభువా, జాతులెల్లా నిన్ను ఆరాధించును. ప్రభువా, జాతులెల్లా నిన్ను ఆరాధించును. పీడకుల నుండి, హింసాపరుల నుండి ఆ ఆర్తులను కాపాడును. అతని దృష్టిలో వారి ప్రాణములు అమూల్యమైనవి. రాజుకు దీర్ఘాయువు కలుగునుగాక. అందరు. ప్రభువా, జాతులెల్లా నిన్ను ఆరాధించును. ప్రభువా, జాతులెల్లా నిన్ను ఆరాధించును. రాజు పేరు కలకాలము నిల్చునుగాక. సూర్యుడున్నంత కాలము అతని కీర్తి నిలిచి ఉండునుగాక. అతని ద్వారా ఎల్ల ప్రజలకును దీవెనలు లభించునుగాక. ఎల్ల జాతులు అతనిని ధన్యుడని కొనియాడునుగాక. అందరు. ప్రభువా, జాతులెల్లా నిన్ను ఆరాధించును. ప్రభువా, జాతులెల్లా నిన్ను ఆరాధించును. వారి పాదములు అందమైనవి, ప్రతినిత్యం ధ్యానించు వారి హృదయములు ధన్యమైనవి. సువార్తను బోధించు వారి పాదములు అందమైనవి, ప్రతినిత్యం నిలుచువారి హృదయములు ధన్యమైనవి. జీవితాంతం యేసు బాటలు నడుచుటే పుణ్యం, ప్రభుని కోసం సాక్ష్యమిచ్చే బ్రతుకులే ధన్యం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సువార్తను బోధించు వారి పాదములు అందమైనవి, ప్రతినిత్యం ధ్యానించు వారి హృదయములు ధన్యమై. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో తలూకా గారు రాసిన పవిత్ర సువిశేషములో నీ భాగము. పునీ తలూకా గారు రాసిన శుభవార్త 4:14 నుండి 22 వరకు. యేసు ఆత్మబలముతో గలిలయా సీమకు తిరిగి వెళ్ళెను. ఆయన కీర్తి పరిసరమునందు అంతటను వ్యాపించెను. ఆయన వారి ప్రార్థనా మందిరములలో ఉపదేశించుచు ప్రజలందరి మన్ననను పొందుచుండెను. తరువాత యేసు తాను పెరిగి పెద్దవాడైన నజరేతునకు వచ్చి అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమునకు వెళ్ళెను. అచట ఆయన చదువుటకు నిలుచుండగా యెషయా ప్రవక్త గ్రంథమును ఆయనకు అందించిరి. ఆ గ్రంథమును తెరవగా ఆయనకు ఈ క్రింది వచనములు కనబడెను. ప్రభువు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డివారికి చూపును కలిగించుటకును
పీడితులకు విమోచనమును కలుగజేయుటకును ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకును ఆయనను పంపెను. దీనిని చదివి యేసు గ్రంథమును మూసి పరిచారకునికి ఇచ్చి కూర్చుండెను. ప్రార్థనా మందిరంలోని వారందరూ ఆయన వంక చూచుచుండగా ఆయన వారితో, నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరినది అని పలికెను. అదిని వినిన ప్రజలందరూ దయాపూరితములకు ఆయన మాటలకు ఆశ్చర్యపడి, ఇతడు యోసేపు కుమారుడు కాదా అని చెప్పుకొనసాగిరి. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తునాదియందు ప్రియమైనటువంటి దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు క్రీస్తు ప్రభువు నామము పేరిట శుభాభివందనము తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రేమ అనే రెండక్షరాల మాటను మనల్ని ఎంతగానో ఆకర్షిస్తూ ఉంది. ఈ ప్రేమలో చాలా రకాల ప్రేమలను మనం ఈ లోకంలో చూస్తూ ఉంటాం. ఆ ప్రేమలను అనుదినం కూడా అనుభవిస్తూ ఉంటాం. దానిలో ముఖ్యంగా తల్లిదండ్రుల ప్రేమ, సహోదరి సహోదరుల ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ, అక్క చెల్లెండ్రుల ప్రేమ, అలాగే ఈ లోక సంబంధమైనటువంటి చాలా ప్రేమలను ఈ లోకంలో మనం చవిచూస్తూ అనుభవిస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా మరి ఈ లోకానికి చెందినవైతే దేవుని యొక్క ప్రేమను గురించి ఈరోజు ప్రభు అయినటువంటి దేవాదిదేవుని యొక్క వాక్యము మనకు చాలా స్పష్టముగా అర్థమయ్యే విధంగా వివరిస్తుంది. దానిలో భాగంగానే యోహాను శుభవార్త 3:16 మనం ఒక్కసారి నెమరు వేసుకున్నట్లయితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని మనకు ప్రసాదించెను. దేవుడు లోకాన్ని ప్రేమించటం అంటే ఈ లోకంలో ఉన్నటువంటి మనందరినీ కూడా ప్రేమించటం. యోహాను శుభవార్త 3:34 మనం చూసినట్లయితే, ప్రభు అయినటువంటి దేవాదేవుడు శిష్యులందరికీ కూడా ఒక చక్కని ఆజ్ఞను ఇస్తూ ఉన్నారు. నేను మీకు ఒక నూతన ఆజ్ఞను ఇస్తూ ఉన్నాను, మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకొనుడు. అదేవిధంగా నిర్గమకాండము 20:6, 34:6, ద్వితీయోపదేశకాండము 5:10, ఎఫెస్సీలకు రాసిన లేఖ 3:18. ఈ వచనాలన్నీ కూడా ప్రభు అయినటువంటి దేవుని యొక్క ప్రేమను గురించి తెలియపరుస్తున్నాయి. అయితే ప్రభువుని యొక్క ప్రేమతో మనం గనక ఆగిపోయినట్లయితే మనం సంపూర్ణమైనటువంటి పరిపూర్ణమైనటువంటి వ్యక్తులం కాదు. ఎప్పుడైతే ఆ ప్రభుని యొక్క ప్రేమను తోటి వారికి చూపించినప్పుడు, మన సహోదరి సహోదరులకు ఇరుగు పొరుగు వారికి చూపించినప్పుడు, మన యొక్క అనుదిన జీవితంలో మంచి సమరీయుని వలె క్రీస్తు ప్రభువుగా మనమందరము కూడా ప్రేమను పంచిన వారు అవుతాం. దానిని పెంచి ప్రతిఫలింపజేసేలాగిన మన యొక్క అనుదిన జీవితంలో మనం ప్రయత్నించిన వాళ్ళం అవుతాం. అందుకే ఈరోజు ప్రియ మిత్రులారా, దేవుడు మొట్టమొదట మనలను ప్రేమించుట చేతనే మనము ప్రేమింతుము. కానీ ఎవరైనను తాను దేవుని ప్రేమింతునని మనకు ముందుగా కనిపించేటువంటి సహోదరి సహోదరులను కనుక ద్వేషించినట్లయితే, లేదా దేవుని యొక్క ప్రేమను వారికి పంచనట్లయితే, అటువారు అసత్యవాదులని చెబుతున్నాయి. అందుగురించే వెండి బంగారముల కంటే మిన్నైనటువంటి ప్రేమ, చాలా తల్లిదండ్రుల కంటే ఎక్కువ చూపించేటువంటి ప్రేమ అని పాటల రూపంలో మాటల రూపంలో ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని పద్యాలు మనం వల్లివేసినా, ఆ ప్రేమ గనక క్రియాశీలంగా గనక మనం ఎదుటివారికి చూపించకపోయినట్లయితే, ప్రభు అయినటువంటి దేవుని యొక్క ప్రేమను మనమందరము కూడా మరి అర్థం చేసుకునేటువంటి వారుగా ఈ లోకంలో మిగిలిపోతున్నాం. అందుగురించే యేసుక్రీస్తు ప్రభు మెస్సయ్య అభిషిక్తుడు అని ఎవరైతే విశ్వసించి ప్రభు అయినటువంటి దేవుణ్ణి నమ్ముతూ ఉన్నారో వారందరూ కూడా దేవుని బిడ్డలు. కాబట్టి జ్ఞానస్నానము ద్వారా మనమందరము కూడా దేవుని బిడ్డలుగా తయారై ప్రభువుని మనమందరము కూడా కలిగి ఉన్నాం. కాబట్టి ఆ ప్రేమను మనం ఇతరులకు వ్యక్తపరచాలి. ఎందుగురించంటే ఈ ఆజ్ఞలకు, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలకు గనక మనం విధేయ చూపించినట్లయితే ప్రభు అయినటువంటి దేవుని యొక్క దీవెనను ఆశీర్వాదాన్ని మనం పొందుతామని ఈరోజు మొట్టమొదటి పట్టణం మనం తెలియపరుస్తుంది. ఇక శుభవార్తలో మనం చూసినట్లయితే క్రీస్తు ప్రభువు ఆత్మబలంతో ప్రార్థన చేసుకోవడానికి వెళుతున్నారు. మనమందరం కూడా చాలా బలాన్ని కలిగి ఉన్నాం. అందులో ఆర్థిక బలం ఉంది, అధికార బలం ఉంది,
మనకు అధికులనే బలముంది, మనకు శారీరక బలముంది. కానీ ఒకసారి మనం ఆత్మ పరిశీలన చేసుకున్నట్లయితే ఆత్మబలం, ఆత్మీయ బలం, ఆధ్యాత్మిక బలం మన జీవితంలో కొరవన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఆంతరంగికంగా నన్ను నేను ప్రశ్నించుకుంటూ ఎంతవరకు దేవుని యొక్క ప్రేమను ఇతరులకు అందించగలుగుతున్నాను అని ఆ ప్రశ్నను మనకు మనంగా వేసుకున్న నాడే దేవుని యొక్క ప్రేమను మనం ఎంతగా అర్థం చేసుకున్నాం, ఆ ప్రేమను ఎంతగా ఇతరులకు ఇవ్వగలుగుతున్నాం అనేటువంటి ఈ యొక్క పరమ పవిత్రమైనటువంటి సందేశాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ద్రాక్షావల్లి తీగల వలె ఆయనలో మనం పెనవేసుకుని జీవించినట్లయితే తప్పనిసరిగా ఆయన మరి ద్రాక్షావల్లి తీగలను మరి ఏ విధంగా అయితే ఒకదానిని ఒకటి పెనవేసుకుని మరి ఏ విధంగా అయితే అవి ఎదుగుతూ ఉన్నాయో అలాగే ప్రభువునందు కూడా మనం ఎదగాలని ఈరోజు ప్రభుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. అందుగురించే ఈరోజు ప్రభుని ఆత్మ నాపై ఉన్నది, ప్రభు యొక్క ఈరోజు యేసుక్రీస్తు ప్రభు అలవాటు చొప్పున ప్రార్థనా మందిరానికి వెళుతున్నారు. అంతేగాని అవసరముల్లో లేదా అవసర సమయంలో మాత్రమే ప్రార్థన కాదు. అందుగురించే లూకా శుభవార్త 2:52 మనం చదివినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు చిన్నారి బాలయేసుగా 12 సంవత్సరాల ప్రాయంలో ఉన్నప్పుడు ఆయన ప్రాయమందును మరి వయసునందును అదేవిధముగా ఆయన తన జ్ఞానమందును ఎదుగుచు దేవుని యొక్క అనుగ్రహాలను ప్రజల ఆదరాభిమానాలను పొందుచున్నారని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అదే ఈరోజు ఈ ప్రజలందరూ కూడా ఆ ప్రభు అయినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని అనగా ప్రభుని ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్నటువంటి వారికి విడుదలను, గురుడి వారికి చూపును కలిగించుటకును, పీడితులకు విమోచన కలుగు చేయుటకును, ప్రభుహితరమైన సంవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను అని చెప్పి ఈ ఓదార్పు మాటలను ప్రభు అయినటువంటి దేవుని నమ్మినటువంటి ఈ ప్రజలందరినీ కూడా మరి నడిపించేటువంటి వారికి బలమును శక్తినిచ్చేటువంటి మాటలను చెబుతున్నటువంటి సమయంలో వారందరూ కూడా సంతోషం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఆశ్చర్యపడుతున్నారు ఇతను ఇటువంటి జ్ఞానాన్ని ఏ విధంగా సంపాదించి ఉన్నాడు. అందుగురించి చివరిగా ఈరోజు సువార్త పట్టణాన్ని మనం ముగించిన రీతిని చూసినట్లయితే ఇతడు యోసేపు కుమారుడు కాదా అంటే మానవ ఆలోచనలతో వారు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఈ రోజున క్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి దైవత్వాన్ని మానవత్వాన్ని రెండు పవిత్రమైనటువంటి గుణాలను మనం అర్థం చేసుకున్నట్లయితే నీలో నాలో మనందరిలో ఉన్నటువంటి దైవత్వం మానవత్వం మనందరినీ సోదర ప్రేమకు దైవ ప్రేమకు నడిపించాలి. ఆ దేవుడు ఏ విధంగా అయితే ప్రభు అయినటువంటి దేవుని యొక్క క్రీస్తు ద్వారా లేదా తన యొక్క ప్రేమైనటువంటి కుమారుని ద్వారా ఈ లోకానికి ప్రేమను అందించున్నారు, అలాగే క్రీస్తు ప్రభు ఏ విధంగా అయితే శిష్యుల ద్వారా ఈ లోకానికి ప్రేమను అందించున్నారు, శిష్యుల ద్వారా, గురువుల ద్వారా, మఠ కన్యల ద్వారా, పీఠాధిపతుల ద్వారా ఈ రోజున ప్రభు అందించేటువంటి ప్రేమను మనం కూడా అందరికీ అందచేయగలిగినటువంటి శక్తిని బలాన్ని దేవుడే ప్రసాదిస్తున్నారు. కాబట్టి అటువంటి భాగ్యాన్ని అటువంటి దీవెనను ఆశీర్వాదాన్ని మనకు దయచేయమని ఆ ప్రభుని వేడుకుందాం. ఆ ప్రభుని యొక్క ప్రేమలో నెలకొని దేవుని యొక్క దీవెన నిండుగా మెండుగా పొందడానికి 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలించడానికి దైవ సహాయాన్ని కోరుకుందాం. చల్లని ప్రభు, దయగల ప్రభు మనలను మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. విశ్వాసుల ప్రార్థన. దయగల ప్రభువ, ప్రేమగల తండ్రి, కృపా సత్య సంపూర్ణుడ, నీ పరమ పవిత్రమైనటువంటి దీవెనను ఆశీర్వాదాలను యావత్ కథోలిక స్త్రీ సభను పరిపాలిస్తూ ఉన్నటువంటి మా ఫ్రాన్సిస్ జగద్గురులకు తోడుగా ఉంచండి. మా హైదరాబాద్ అగ్రమేత్రాణులు తుమ్మా బాలగారిని దీవించి ఆశీర్వదించండి. అలాగే తదితర మేత్రాణులను, గురువులను, కన్యాస్త్రీలను, ఉపదేశులను, నీవు ఎన్నిక చేసినటువంటి దైవ ప్రజలందరినీ కూడా నీ దైవ ప్రేమలో నడిపించి సోదర ప్రేమలో ప్రతిఫలించేలాగిన వారందరూ కూడా ఫలించే భాగ్యాన్ని వారందరికీ కూడా దయచేయమని ఓ ప్రభువ మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయగల ప్రభువ, ప్రేమడు తండ్రి, మేమందరము కూడా నీ వాక్యములు విన్న విధముగా నీ వాక్యమును ఎల్లప్పుడూ కూడా నెమరు వేసుకుంటూ దైవ ప్రేమను సహోదర ప్రేమలో చూపిస్తూ మా సహోదరి సహోదరులను ఎట్టి తారతమ్య భేదములు లేకుండా కుల మత భేద వివక్షణ ఏటి లేకుండా అందరినీ కూడా సమానంగా ప్రేమించేటువంటి మంచి మనసును మంచి హృదయాన్ని మాకు దయచేయండి. క్రీస్తు ప్రభు పలికినటువంటి ఓదార్పు మాటలను దయాపూరితమైనటువంటి మాటలను మేమెల్లప్పుడూ కూడా మా చోటి సహోదరి సహోదరులకు పలుకుతూ వారిని ఓదారుస్తూ నీ యొక్క ప్రేమలో ఫలించే భాగ్యాన్ని మాకు అందరికీ కూడా దయచేయమని
ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనలకించండి. దయగల ప్రభువా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, ఇంటింట సువార్త సుగంధాన్ని వెదజల్లుచు దేవుని యొక్క దీవెనను ఆశీర్వాదాలను అనుదినము కూడా అనేకమైనటువంటి పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి టీవీ కార్యక్రమాల ద్వారా, అతి ముఖ్యముగా దివ్య బలి పూజ ద్వారా, జపమాల ప్రార్థనల ద్వారా, అనేకమైనటువంటి చోట్ల జరిగినటువంటి పవిత్రమైనటువంటి దివ్య బలి పూజల ద్వారా, ఈ యొక్క టీవీలో దివ్యవాణి టీవీలో జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమం దీవించండి. ముఖ్యంగా ప్రభువా, ఈ యొక్క టీవీని నడిపిస్తూ ఉన్నటువంటి గురువులను దీవించి ఆస్వాదించండి. ఈ యొక్క ఛానల్ కావలసినటువంటి ఆర్థిక సంపత్తిని, మరి ముఖ్యంగా ధర్మదాతలను నీవే పంపమని, మరి ముఖ్యంగా ఎవరైతే హృదయాలను తెరిచి వారి యొక్క చేతులను విప్పి ఈ యొక్క టీవీ ఛానల్ నిమిత్తమై, దివ్యవాణి యొక్క అభివృద్ధి నిమిత్తమై పూజలను పెట్టిస్తూ, మరి యొక్క టీవీ నిమిత్తమై సహాయం చేస్తున్నారు, విరాళను ఇస్తున్నారు, వారందరినీ కూడా దీవించి 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా దీవించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనలకించండి. మనం చేసిన ప్రతి ప్రార్థన దేవా దేవుని ముందర ఉంచుతూ వ్యక్తిగతంగా మన ప్రార్థనను ప్రభువుని సమర్పించుకుందాం. ఈ మనవలన్నింటినీ మన ఆదరణీయ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పిస్తున్న ఈ బలి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరునికి అంగీకారం అట్ల ప్రార్థించండి. ఓ ప్రభువా, నీతో మాకు ఉన్న స్థిరమైన బంధమునకు సూచనగానున్న ఈ మా అర్పణను దయతో అంగీకరింపు. నీవు మా కొసగిన దానములనే మేము తిరిగి నీకు అర్పించి తుదకు నిన్నే మా బహుమతిగా పొందుదముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనుగాక. నీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను నీ కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన, నీవు క్రీస్తునందు మా రక్షణ పరమ రహస్యమును నేడు వెల్లడించితివి. సర్వ మానవాళికి అతనిని వెలుగుగా ప్రత్యక్షపరిచితివి. మా మర్త్య స్వభావమున అతడు ప్రత్యక్షమై మరణము నెరగని తన మహిమతో మమ్ము క్రొత్త స్వభావములను చేశాను. కావున
దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళమన్నింటితో ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి మహోన్నతమున హొస్సాన ప్రభు నామమున వేడుచేయువాడు ధన్యులు మహోన్నతమున హొస్సాన. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయ్యి నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారి కానుకను పరిశుద్ధపరచా బ్రతి మారుచున్నాం. ఈ విధము నీవు మా కొరకు మా ప్రభుని యేసుక్రీస్తు శరీర రక్తములు అగనుగాక. అతడు శిలువస్త్రములకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనంతరము పాత్రము అందుకొని మరణానికి కృతజ్ఞతా వందనము చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవేయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణము ప్రకటించదము, నీ ఉత్థానమును చాటదము, నీ మరణవచ్చు వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవము నసుగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాం. నీ సముఖం నుంచి నీకు పరిచర్య చేయటము మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాం. క్రీస్తు శరీరక్తమందు పాలివార మగమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీస్తమును జ్ఞాపకం ఉంచుకును. మా ఫ్రాన్సిస్ జగద్గురును, మా తుమ్మాబాల అగ్రపీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణం చేయము. ఉత్థానముగ్ధమును నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకును. వారిని దివ్యప్రకాశమునికి చేర్చుకును. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లిగు మరియమాతతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆదుని నీకు సేవ చేసిన పుణ్యాత్మనందరితో మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతోనేకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగును మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, నామం పూజింపబడును గాక, రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నాటికి కావలసిన మాయను ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహణ పాపం నుండి మా విముక్తులను చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడము.
మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభుని యేసువ, మా పాపమును లెక్కింపక నీ శ్రీస్త విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికి ఒకరు సమాధానం తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకపాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకపాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకపాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేష్ణు గొర్రెపిల్ల, ఇదిగో లోకమేక పాపను ప్రహించు క్రీస్తు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. క్రీస్తు శరీరక్తములు మన నిత్య జీవితానికి చేర్చునుగాక. ఆమేన్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను. అతనిని విశ్వసించు ప్రతివాడు నాశనము చెందక నిత్య జీవమును పొందుటకై అట్లు చేసెను. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, మానవ జాతిని ఆవరించిన అంధకారమును తొలగించు పరంజ్యోతి అయిన క్రీస్తును మేము ఆహారముగా స్వీకరించితిమి. ఈ దివ్య భోజనము ప్రసాదించు బలముతో మేము నీతిమంతులుగా జీవించి వెలుగు పుత్రీ పుత్రుడుగా నిరంతరము పురోగమింతుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు,
పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి ఆశీర్వదించి సర్వదా కాచి కాపాడుదురుగాక. దివ్య పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ప్రేమ యేసు ప్రేమ